प्रिय प्रवक्ता मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम श्रामिकुला श्रमन गुर्तिंचारु गौरविंचारु आ नेपथ्यंलो आयन चेप्पिन माट श्रामिकुनी चेमट आरक मुंदे अतनी कूलीनी चेल्लिंचंडी अभिमान मित्रुलारा प्रिय प्रवक्ता मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम अनाथल्नी अनुंगु संतानंगा चूडालनि उपदेशिंचारु ये गृहंलोनैते अनाथल मंची चेबरलु चूडबड़तायो वारिनी मंचिगा पोषिंचडं जरुगुतुंदो आ गृहं భూలోకంలో ఆకాశంలో చంద్రుడు మెరిసిన వలె అది మెరుస్తూ ఉంటుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఆ రకంగా అనాథల్ని చేరదీసి వారి ఎడల వారి పాలిట మహోపకారి అయ్యారు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. వితంతుల భాగోలు గురించి తెలియజేస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఎవరైతే వితంతుల వికలాంగుల యొక్క భాగోగుల కోసము కష్టపడతారో పరిశ్రమిస్తూ ఉంటారో వారు నిరంతరాయంగా దైవ మార్గంలో పోరాటం చేసే వారితో సమానం, నిరంతరాయంగా ఉపవాసాలు ఉన్నవారితో సమానం, నిరంతరాయంగా నిర్విఘ్నంగా ప్రార్థనలు చేసే వారితో సమానమని మానవ సేవను ఏ స్థాయికి తీసుకెళ్లి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవాళికి పరిచయం చేశారో మనకు ఈ ప్రవచనం ద్వారా అర్థమవుతుంది. ఆయన మాట రాతి శాసనం, ఎలా ఆయన చెప్పేవారో అలానే సమాజంలో సహచరులు పాటించేవారు, అలాగే అంతకు ముందు జరిగే యొక్క దౌర్జన్యాలను దమననీతులను దహనకాండలను వారు పూర్తిగా మానుకున్నారు. ఉదయం లేస్తే మద్యంతో ముఖం కడుక్కునే ప్రజలు వారు, మత్తులో 24 గంటలు జోగే జాతి అది. అలాంటి జాతిని ఆ మత్తు నుండి బయటకు తీసి మానవ శ్రేయోభిలాషులుగా తీర్చిదిద్దిన యొక్క మహత్తు ఎవరిది అంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి. కనుక నేడు సంపూర్ణ మద్య నిషేధాన్ని తీసుకొని సామాన్య స్థాయి మొదలు అగ్ర రాజ్యాల వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక సాహిత్యం కూడా ప్రచురిస్తున్నారు, దాని ప్రమాదాన్ని ప్రజల వరకు చేరవేసే ప్రయత్నం అనేది చేస్తున్నా. మాదక ద్రవ్యాల ద్వారా కానీ మత్తు పానీయాల ద్వారా కానీ మనిషి ఎంతగా నష్టపోతున్నాడు అన్న ఒక విషయాన్ని విశదపరిచే ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది. డబ్బు ఖర్చు అవుతుంది, చట్టాన్ని ఉపయోగించడం కూడా జరుగుతుంది. అయినప్పటికీ సంపూర్ణ మద్య నిషేధం అనేది వారు చెయ్యలేకపోతున్నారు, అందులో సఫలీకృతులు కాలేకపోతున్నారు. అయితే నయా పైసా ఖర్చు లేకుండా, ఏ పోలీసు వ్యవస్థ లేకుండా, ఏ చట్ట భయము లేకుండా, కేవలం నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ సుబ్హానహు తాలా ఎడల దైవ భీతితోటి సంపూర్ణ మద్య నిషేధానికి మానవ చరిత్రలోనే తొలిసారి నాంది పలికారు ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ రకంగా మాదక ద్రవ్యాల బానిసల్ని, మత్తు పానీయాల్లో 24 గంటలు జోగే జాతిని జాగరూకపరిచి
పూర్తి జగత్తుని మత్తుతో చిత్తు చేస్తున్న ఆ దుస్థితిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మార్చేసి ఆయన తీసుకొచ్చిన ఆ మార్పు నాటి వరకే పరిమితం కాదు నేటికి దాదాపు 1440 సంవత్సరాలకు పైచిలుకు అవుతున్నప్పటికీ ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని ఆశ్రయించారో వారిలో కూటికి లేని వారు కూడా ఉండొచ్చు కోట్లకు పడగలెత్తినక కువేరులు కూడా ఉండొచ్చు అయితే సారాయి చుక్కను ముట్టుకుంటే సరి నిజంగా అభిమాన సోదరులారా మానవాళి పాలిట ఆయన చేసిన మహోపకారం కాదా ఇది అభిమాన మిత్రులారా మత్తు అనేది మనిషి జీవితాన్ని ఎలా చిత్తు చేస్తుందన్నక విషయం అనుభవపూర్వకంగా మనందరికీ తెలిసిందే అలాగే రోజు వార్తల్లో మనం వింటున్నక విషయాలే అలాంటి మహమ్మారి నుండి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 1440 సంవత్సరాల క్రితమే గొప్పగా మార్పు తీసుకువచ్చారు ఆ సమాజాన్ని అనేది సత్సమాజంగా ఆయన మలిచారు అంటే ఆయన్ను కాకుండా ఎవర్ని మనం మానవ మహోపకారి అని ప్రకటించగలం చెప్పండి అలాగే అభిమాన మిత్రులారా మహిళలు ఆడపడుచులు అవమానించబడేవారు ఆటబొమ్మలుగా చూసేవారు అసలు స్త్రీకి మెదడు ఉంటుందా మనసు ఉంటుందా అనే ఒక చర్చలు కూడా సాగిన సందర్భాలు ఉన్నాయి అలాంటి ఆడపడుచుని స్వర్గానికి బాటగా చెప్పడమే కాకుండా స్వర్గమే తల్లి పాదాల చెంత ఉంది అని ప్రకటించిన మహిళా శ్రేయోభిలాషి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక కూతురిగా అమ్మగా అత్తగా ఒక స్త్రీ ఎంత గౌరవాన్ని అయితే పొందాలో అంతటి గౌరవాన్ని మహిళకు ప్రసాదించిన మహిళా ఉపకారి ఎవరు అంటే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అభిమాన మిత్రులారా అదే విధంగా ఆడ పిల్లలు ఖురాన్లో అల్లాహ్ సుబ్హానాహు తాలా తెలియజేస్తున్న మాట వఇదా బుషిర అహదుహుం బిల్ ఉన్సా ధల్ల వజ్హు ముస్వద్ద వహువ కదీబ్ ఆడ కూతురు పుట్టిందన్న శుభవార్త వారికి అందజేసినప్పుడు అంటే ఆడ కూతురి శుభవార్త పుట్టుకను శుభవార్తగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పేర్కొన్నారు అయితే ఆ సమాజంలో ఆనాటి ఆ సమాజంలో దాన్ని దుర్వార్తగా భావించేవారు ఫలితంగా ఆడ కూతురు పుట్టిందన్న శుభవార్త వినగానే పుట్టెడు దుఃఖంతో ఎలా ప్రజలకు ముఖం చూపించాలి అని నక్కి నక్కి తిరిగేవారు ఆమె పుట్టినందుకు సంతోషించాలా లేదంటే దుఃఖంతో మట్టిలోనే అలానే పూడ్చిపెట్టాలని చాలా దారుణంగా వాళ్ళు ఆలోచించేవారు నేడు అభిమాన మిత్రులారా ఆధునిక ప్రపంచంలో మనం నివసిస్తున్నాం అయినప్పటికీ ఆడది అంటే అందరికీ అలుసే ఆడది అంటే అబలే ఎంతమంది పసికందులు చెత్త కుండీలో దొరకడం లేదు అభిమాన మిత్రులారా నేటికి స్త్రీ జనోద్ధరణ అనేది సాధ్యమైందా మహిళా అభిరామం అనేది సాధించగలిగామా నేటికి మన మహిళలు పట్టపగలైనా సరే స్వేచ్ఛగా ఏ భయం లేకుండా తిరగగలుగుతున్నారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు ఒక సమయం వస్తుంది ఇరాక్ ప్రాంతం నుండి ఒక స్త్రీ హజ్ కోసం ఒంటరిగా బయలుదేరి వస్తుంది పూర్తి మార్గం మధ్యలో ఒక అల్లాహ్ భయం తప్ప స్త్రీకి ఎవరి భయము ఉండదు అని
ఈ భవిష్యవాణి కూడా పూర్తయి. అయితే ఈరోజు పడతులని కాదు, యువతులని కాదు, ముసలివారు అని కాదు, పసికందుల్ని సైతం పాషాణ హృదులైన పురుషాహంకారానికి గురైనక పశువులు కొందరు చాలా దారుణంగా హింసిస్తున్నారు, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు, చివరికి వారి ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. అలాగే భ్రూణ హత్యలు అంటారా, సర్వసాధారణంగా జరుగుతూనే ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఆ కాలంలో నేటి యొక్క ఈ నూతన పద్ధతులు అబార్షన్ లాంటి నూట పద్ధతులు ఉండేవి కాదు, గనక వేరే విధంగా పుట్టిన తర్వాత సంపేవారు గనక వఇజల్ మౌఊదతు సుయిలత్ బిఐ దంబిన్ కుతిల పొత్తిల్లలోనే హత్యకు గురి కాబడిన ఆ పసికందుని అడగడం జరుగుతుంది. ఏ పాప కారణంగా ఏ నేర కారణంగా నిన్ను మట్టు పెట్టడం జరిగింది అని. కనుక ఆడ కూతుర్ల పాలిట మహిళా లోకం పాలిట మహోపకారి ఎవరంటే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అదే విధంగా అభిమాన సోదరుల బానిసలు మానవ సమాజంలో బానిస వ్యవస్థే లేకుండా చేసిన మహోపకారి ఎవరంటే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఖురాన్ మరియు హదీస్ యొక్క ఉపదేశాలను గనుక మనం తీసుకున్నట్లయితే మనిషి చేసే అనేక తప్పిదాలకు పరిహారంగా బానిసను బంధ విముక్తి చేయడం అని ప్రకటించడం జరిగింది. ప్రకటించడం కాదు, పాటించడం జరుగుతుంది. గనుకే అనతి కాలంలోనే ఆ బానిస వ్యవస్థ అనేది పూర్తిగా కూకటి వేళ్లతో సహా పెకలించబడింది. అంతేకాదు బానిసలకు ఎలాంటి గౌరవం ఉండేది కాదు. అలాంటి నీగ్రో బానిసైన హజరత్ బిలాల్ రజి అల్లాహు తాలా అనుహు గారు ఇస్లాం స్వీకరించిన మీదట ఆయన ముఅజ్జిని రసూల్ మక్కాలో అజానిచ్చే వ్యక్తిగా మదీనాలో అజానిచ్చే వ్యక్తిగా ఉండేవారు. ఆలోచించండి సోదరు, మహోపకారి అని మనం ఆయన్ను అనుకుంటే ఇంకెవరిని అనగలం? మానవుల విషయమే కాదు, జంతువుల యొక్క హక్కుల్ని సైతం ప్రపంచానికి తెలియజేసిన జంతు శ్రేయోభిలాషి మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన వచ్చిన కాలం నాటికి మానవుల హక్కులు అన్న యొక్క అధ్యాయమే లేదు మానవ యొక్క చరిత్ర. అలాంటిది మానవ హక్కుల్ని ఆయన ప్రతిపాదించడమే కాకుండా జంతువుల హక్కుల్ని కూడా ఆయన తెలియజేశారు. కనుక బక్క చిక్కిన ఒక ఒంటె తన గోడుని ఆయనతో వినిపించుకుంది అంటే ఆ పశువుకి అర్థమైన ఆ పరమసత్యము మనుషులమైన మనకెందుకు అర్థం కావడం లేదో మనం ఆలోచించాలి. ఆ యజమానిని పిలిచి ఈ మూగజీవాల విషయంలో మీరు అల్లాహకు భయపడండి, మీరు ఒకవేళ వీటితో పని చేపించుకున్నట్లయితే వీటికి తగిన ఆహారాన్ని ఇవ్వండి, విశ్రాంతినివ్వండి, ఇవి మోయగలిగేంతటి బరువు మాత్రమే మీరు వీటి మీద మోపండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మందలించారు. అలాగే అభిమాన సోదరులారా, అన్యాయంగా ఓ పక్షిని సైతం సంపడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించారు, ఖండించారు. కనుక పూర్వం లక్ష్యంగా పెట్టి బాణాలు విసిరేవారు పక్షుల్ని వేలాడదీసి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ దుర్మార్గపు యొక్క చర్యను ఆయన నిరసించడమే కాకుండా శాసనాన్ని జారీ చేశాడు. ఇక మీదట ప్రళయం వరకు ఎవరు ఏ ప్రాణిని లక్ష్యంగా చేసి గురిపెట్టి చంపకూడదు అని.
అంతేకాదు అభిమాన సోదరుల చీమల దండుల్ని మనం సాధారణంగా మన ఇళ్ళల్లో సైతం కిరోసిన్ పోసో ఇతరత్ర వస్తువులతోటి కాల్చేస్తుంటాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చీమల మీద సైతం కరుణ చూపి చీమల దండుల్ని చీమక దండుని మీరు నిప్పుతో శిక్షించకూడదు ఏ ప్రాణినేత నిప్పుతో శిక్షించగలిగే అధికారం కేవలం దాన్ని సృష్టించిన అల్లాహ్ సుబ్హానాహు తాలాకు మాత్రమే ఉంది ఇంకెవరికీ లేదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫర్మానా జారీ చేసి అలాగే ఓ గూటిలో ఉన్న కొన్ని పక్షి పిల్లల్ని ఓ సోదరుడు పట్టుకొచ్చేశాడు అలా పట్టుకొస్తున్నప్పుడు తల్లి పక్షి అతని మీదే తిరుగుతూ ఉంది ఎలాగైనా సరే అతని కబంధ హస్తాల నుండి అతని కబ్జా నుండి తన పిల్లల్ని కాపాడుకోవాలని పాపం పరితపిస్తూ ఉంది అయినప్పటికీ తను దయదలచలేదు కనికరించలేదు అలానే తీసుకొచ్చేశాడు చీసుకు వచ్చిన మీదట పూర్తి ఉదంతాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వినిపించినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అగ్రహోదగ్రులై ఎక్కడి నుండి ఆ పిల్లల్ని తీసుకొచ్చావు తిరిగి వెళ్ళు ఇప్పుడే అక్కడే ఆ పిల్లల్ని నువ్వు పెట్టేసిరా అభిమాన మిత్రులారా మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే మీ ముందర నేను పెట్టడం అనేది జరిగింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవాళి పాలిట ఎంతటి మహోపకారి అంటే ఆయన తన ఉపమానాన్ని స్వయంగా తెలియజేశారు ఇన్న మసలి వ మసలున్ నాస్ నా ఉపమానం మరియు ప్రజల ఉపమానం ఎలాంటిది అంటే ఒక వ్యక్తి నిప్పుని రాజేశాడు ఆ దీప పురుగులు ఏవైతే ఉంటాయో ఆ వెలుగుకి ఆకర్షితమై వెళ్ళి గుంపులు గుంపులుగా ఆ నిప్పులో పడుతున్నాయి అలాగే మీరు నరకాగ్నిలో మీ యొక్క చేష్టల ద్వారా వెళ్ళి పడడానికి సిద్ధమైపోతున్నారు నేను మీ అందరి నడుముల్ని పట్టుకొని మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాను అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు అంతేకాదు అభిమాన సోదరుల ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవ ధర్మాన్ని దైవదాసుల వరకు చేరవేసే నిమిత్తం అనేక ఇబ్బందులను ఇక్కట్లను చిత్రహింసలను ఆయన భరించడం జరిగింది ఆయన నడిచే దారిలో ముళ్ళు పరిచేవారు ఆయన నడిచి వెళ్తుంటే చెత్తా చెదారాన్ని ఆయన మీద విసిరేసేవారు ఆయన్ను మాటల తూటాలతోటి చిత్రహింసలకు గురి చేసేవారు ఆయన ఆడపిల్లల్ని విడాకులు ఇచ్చి మానసికంగా వేధించేవారు ఆయన ఏనాడు ఏ ఒక్కరిని పల్లెత్తు మాట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనలేదు అలా చేసిన వారి శ్రేయాన్నే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కోరుకున్నారు వారి క్షేమాన్నే కోరుకున్నారు వారి కోసమే రాత్రి చీకట్లో లేచి అల్లాహ్ పవిత్ర సన్నిధిలో చేతులు చాచి దీనాతి దీనంగా దేవా వీరికి సన్మార్గం చూపించు అయ్యో వీరు నిజాన్ని తెలుసుకోలేని యొక్క దుస్థితిలో పడి ఉన్నారు అని ఆయన వేడుకున్నారు ఇదే క్రమంలో దైవ సందేశాన్ని దైవదాసుల వరకు చేరవేయాలన్న ఉద్దేశంతోటి తాయిఫ్కి వెళ్ళినప్పుడు కాలినడకన వెళ్ళారు సోదరుల దాదాపు ఇంచుమించు 80 కిలోమీటర్ల అంతటి దూరం వెళ్ళితే ఒక వ్యక్తి ఒక గొప్ప ఆశయంతో ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు కనీస సంస్కారం ఏమిటంటే అతని యొక్క సిద్ధాంతాన్ని నమ్మినా నమ్మకపోయినా సందేశాన్ని నమ్మినా నమ్మకపోయినా గౌరవించారు అయితే ఆ తాయిఫ్ నాయకులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చాలా ఘోరంగా అవమానపరచడమే కాకుండా ప్రవక్తగా ఎన్నుకోవడానికి నువ్వే దొరికావని పరిహాసమాడారు అంతేకాదు అలగా జనాల్ని
అల్లరి పిల్లల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వెంట పంపించి ఇష్టమొచ్చినట్టు మీరు చెయ్యండి అంటే రాళ్ళ వర్షం కురిసింది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద. శరీరం మొత్తం రక్తసిక్తమైపోయింది. అలాంటి దీన స్థితిలో దయనీయ స్థితిలో ఎన్నోసార్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పృహ కోల్పోయారు. కాపాడడానికి తోడుగా ఉన్న వ్యక్తి ప్రయత్నిస్తున్నప్పటికీ తనకు కూడా అనేక గాయాలయ్యాయి. తన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దీన స్థితిని చూసి నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ సుబ్హానహు తాలా అగ్రహోదగ్రుడై దైవదూతల నాయకులైన జిబ్రీల్ అలైహి సలాం వారికి పర్వతాల యొక్క దూత జత చేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర సన్నిధికి పంపడం జరిగింది. ఈ ఇంటికా జవాబు పత్థర్సే అంటారు. అంటే ఒక వ్యక్తి ఇటుకతో కొడితే మనం రాయితో కొడతామని. ఇక్కడ అభిమాన సోదరులారా, పత్థర్ కా జవాబు పహాడసే, రాయికి జవాబు పర్వతంగా ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు తాలా. పర్వతాల దూతని తోడు చేసి పంపించారు. కుత్సిత బుద్ధులు, కువిమర్శకులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర జీవితాన్ని విమర్శిస్తూ అలనాటి కాలంలో అణు ఆయుధాలు లేకపోయింది సరిపోయింది, ఒకవేళ ఉండి ఉంటే ముహమ్మద్ మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసేసేవాడు అని విమర్శ అస్త్రాలు అనేది సంధిస్తూ ఉంటారు. ఆలోచించకుండా అణు అస్త్రాలు కాదు సోదరులారా, మొత్తం ప్రపంచంలో ఉన్న పర్వతాల వ్యవహారాన్ని చూసే దూత, ఆ దూతలందరికీ అధినాయకుడు, దూతల సైన్యం మొత్తం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వడం జరిగింది. ఎవరికి వ్యతిరేకంగా? ఆయన్ను విశ్వసించిన వారికి వ్యతిరేకంగా కాదు, అభిమానించిన వ్యక్తి వారికి వ్యతిరేకంగా కాదు, మౌనంగా ఉన్న వారికి వ్యతిరేకంగా కాదు, ఆయన్ను సచ్చినట్టు కొట్టిన శత్రువులకు వ్యతిరేకంగా. పూర్తి శరీరం రక్తసిక్తమయ్యేలా కొట్టిన యొక్క శత్రువులకు వ్యతిరేకంగా పర్వతాల దూతని ఆయన వద్దకు అల్లాహ్ సుబ్హానహు తాలా పంపించాడు. పర్వతాల దూత వచ్చి, ఉదయ ప్రవక్త మీ దీన స్థితిని అల్లాహ్ సుబ్హానహు తాలా చూశాడు, మీ వద్దకు నన్ను పంపించాడు, మీరు ఆదేశించండి. ఈ తాయిఫ్ పట్టణాన్ని పర్వతాల మధ్య నేను నుజ్జు నుజ్జు చేసి పారేస్తాను. ఆయన స్థానంలో ఎవరు ఉంటే ఎలా ఆలోచించేవారు మనకు తెలియదు. అయితే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సందర్భంగా ఎంతో వినయంగా ఎంతో ఆశతోటి చెప్పిన మాట ఏమిటంటే, బల్ అర్జు అన్ యుఖ్రిజ్ అల్లాహ్ మిన్ అస్లాబిహిమ్ మన్ యఅబుదుల్లాహ్ వహ్దహ్. వీరు కాదు, నాకు అల్లాహ్ మీద పూర్తి నమ్మకం ఉంది, వీరు కాకపోయినా వీరి తర్వాత వచ్చే తరాలు ఖచ్చితంగా నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ సుబ్హానహు వ తాలాను మాత్రమే ఆరాధించే వారుగా పుడతారు, నాకు ఆ బలమైన నమ్మకం ఉంది, షిర్కి వారు అసలు పాల్పడరు అని తన మీద రాళ్ల వర్షాన్ని కురిపించిన ఆ శత్రువర్గాన్ని దీవించి వదిలేశారు. ఆ రకంగా ఆ తరాన్నే కాదు, ఆ తరాల తర్వాత ప్రళయం వరకు వచ్చే తరాలన్నిటిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాపాడి ఎంత మహోపకారం చేశారన్న ఒక విషయాన్ని ఒకసారి ఆలోచించండి. నేడు అల్హమ్దులిల్లాహ్ కర్నూల్ మనాజిల్ అదే తాయిఫ్లో ఉన్నాక మీకాత్ నుండి హజ్ ఉమ్రాలకు వెళ్ళేవారు ఎంతో ప్రశాంతంగా వారు ఎహ్రామ్ భూని సంకల్పం చేసుకుని స్నానాలు ఆచరించి హజ్ ఉమ్రాల కోసం బయలుదేరుతారు. ఇవి సజీవ సాక్ష్యాలు సోదరులారా.
అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సుబ్హానహు తాలాతో కొన్ని ప్రార్థనలు చేశారు. గతంలో అల్లాహ్ సుబ్హానహు తాలా ఒక జాతి నిర్వాకం కారణంగా యావ జాతిని శిక్షించేవాడు. ఆ జాతే లేకుండా పోయేది. సమూదు జాతి కానీ ఆద జాతి కానీ మనం తీసుకున్నట్లయితే అలా నశించిన వారు. నేటికి వారి యొక్క ఇళ్ళు శిథిలావస్థలు అనేది అనేక ప్రాంతాలు రుజువులుగా ఉన్నాయి. వాళ్ళు పర్వతాలనే ఇళ్ళుగా మార్చుకునేవారు. అలాంటి బలమైన జాతి కంతరకు మిన్ జన్నాతి వయూన్, ఎన్నో చలమలు ఉండేవి, ఎన్నో తోటలు ఉన్నాయి, అందమైన భవనాలు ఉండేవి, అసలు మరణమే మాకు రాదు అన్న యొక్క భ్రాంతిల వారు బతికేవారు. అలాంటి వారు కూడా నశించారు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సుబ్హానహు తాలాతో చేసిన దువా ఏమిటంటే, నా సముదాయం అంటే సముదాయం రెండు రకాలుగా ఉంటుంది సోదరతారా. ఒక సముదాయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అంతిమ దైవ ప్రవక్తగా అంగీకరించి ఆయన ఆదర్శాల అడుగులో నడుచుకునే సముదాయం. మరొక సముదాయం ఆయన్ను అంతిమ యొక్క ఆదర్శంగా గుర్తించాల్సిన స్థితిలో ఉండిపోయిన యొక్క సముదాయం. ఈ రెండు సముదాయాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సముదాయాలే. కనుక ప్రపంచంలో నివసించే ఏ జాతి వారైనా సరే, ఏ భాష వారైనా సరే, ఏ ఊరి వారైనా సరే, ఏ సంస్కృతి సాంప్రదాయం కలిగిన వారైనా సరే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారందరి ప్రవక్త, వారందరి ముక్తి ప్రదాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలాతో ప్రవక్త సలసం వారు చేసిన ఒక దువాలో ఒక దేమి దువా ఏమిటంటే, నా సముదాయాన్ని పూర్తిగా నువ్వు నశింపజేయకూడదు అని. కనుక ఆయన దువా స్వీకరించబడింది. కనుక అమూమి అజాబ్ అంటే అందరికీ ఒకే సమయంలో వర్తించే శిక్ష అనేది ప్రళయం వరకు ఎవరి మీద రాదు. కనుక ఎంత మహోపకారం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమస్త మానవాళికి చేసిన మేళ్ళు ఒక ఎత్తు అంటే, సమస్త మానవాళిని దాసుల దాస్యం నుండి తీసి నిజ దైవమైన అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క దాస్యంలో తీసుకెళ్లడం అనేది, సమస్త మానవాళిని కారు చీకట్ల నుండి తీసి వెలుగు ముగ్గుల్లో తడి స్నానాలు చేసేలా చేసే నా యొక్క ఘనత మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి. ఇరుకిరుకు సిద్ధాంతాల నుండి మానవాళిని కాపాడి ఇస్లాం వంటి సువిశాలమైన యొక్క ప్రపంచాన్ని పరిచయం చేసిన యొక్క మహత్తు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే గంటలు, రోజులు, వారాలు, నెలలు గడిచిపోతాయి. ఆయన చేసిన మేళ్ళు అనేవి అంతం కావు. అన్ని మేళ్ళు, అన్ని మహోపకారాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవాళికి చేశారు. సహృదయంతో ఆయన యొక్క సుచరితాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన, ఆచరించాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది. అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాం. వజాకుముల్లాహు ఖైరన్ వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.